నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాజన్న రాజ్యమే లక్ష్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణే పార్టీ మూల సిద్ధాంతంగా జన హృదయాలను గెలుచుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వెనుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమందు పార్టీ జెండా ఎగరవేసి పార్టీ కార్యాలయమందు కేక్ కట్ చేసిన వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అనంతరం వెనుకొండ పట్టణంలోని దిగవంత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో అన్ని మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మరియు అన్ని గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు అండగ చేసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని సంక్షేమాల ద్వారా మరి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాల కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటి వైద్యానికి డబ్బు లేకుండా ఎవరు కూడా వైద్యం చేపించుకోలేని పరిస్థితి కాకూడదు అందరికీ ప్రభుత్వమే వైద్యం చేపిస్తుంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరికీ కూడా వైద్యం సదుపాయాలు ఏర్పాటు చేసి కరోనాని కట్టడి చేసి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చూసిన అన్ని రాష్ట్రాల కంటే 94% మరి వ్యాక్సినేషన్ చేసి మరి పూర్తి స్థాయిలో ఆదుకున్నదే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియపడుతున్నాను అంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి అందరూ చేశారు మన రాష్ట్రం అనేది ఏ విధంగా మొన్న మరుటైం వచ్చినప్పుడు చూశారు ఏ మాత్రం కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేని విధంగా అలా వచ్చి అలా వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కరికి 2 డోసులు వేశారు కాబట్టి అక్కడికి పట్ల అంత శ్రద్ధ పెట్టినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరు ఆరోగ్యం పట్ల ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నటువంటి మానవీయుడు మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ